హలో ఎవ్రీవన్ సో ఈ వీడియో వచ్చేసి తమ్ చూడగానే మీకు అర్థమైంది కదా అవునండి చిన్న పిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనవచ్చు లంచ్ బాక్స్ వెరైటీ అనొచ్చు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి సో లెట్స్ గో టు వీడియో సో ఇది ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ మనం చపాతీలు చేసుకోవాలన్నమాట చపాతీలు అనేది మీరు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయొద్దు సో లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనం ఆమ్లెట్కి ఏదైతే ఆమ్లెట్కి వెజిటేబుల్స్ వేసి ఇది రోల్స్ అనమాట ఆమ్లెట్కి ఎలా చేస్తామో మనము వెజిటేబుల్స్ వేస్తాం కదా ఆనియన్ కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు క్యారెట్ తురుము లేదంటే చిన్న చిన్న క్యాప్సికము కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పేస్ట్ పసుపు ఉప్పు కారం ఇలా అన్నీ వేసేసుకొని ఆమ్లెట్కి తయారు చేసుకుంటాం కదా అది మిక్స్ చేసి పెట్టుకోవాలి అండ్ చపాతీలు ఇలా లైట్గా కాల్చుకున్న తర్వాత మనము ఆమ్లెట్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా నేను చపాతి కాల్చుకున్నాను కదా ఇదైతే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి పిల్లలు అయితే మార్నింగ్ ఇంకోటి మనకు తొందరగా కూడా అవుతుంది వాళ్ళు ఏది చేసినా కొంచెం సతాయిస్తారు కానీ ఈ ఎగ్ రోల్స్ అనేది ఇష్టంగా వేడి వేడిగా ఉంటే ఇష్టంగా తింటారనమాట సో నేనైతే మ్యాక్సిమం వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేస్తాను మార్నింగ్ స్కూల్ ఉన్న డేస్లో సో ఇలా చపాతీ కాల్చుకున్న తర్వాత మనం ఆయిల్ వేసేసుకొని ఆమ్లెట్ ఇది నేను ఆల్రెడీ త్రీ వేసేసాను లాస్ట్ వన్ అనమాట సో ఇలా ఆమ్లెట్ మిక్స్ వేసేసుకొని మన ఇష్టం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు మనకు అందుబాటులో ఆ రోజు ఏది అందుబాటులో ఉంటే అదనమాట అలా వేసుకొని లైట్గా కాల్చుకొని మనం రోల్ చేసుకోవడమే ఇది చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకొకటి ఏంటంటే మనం స్నాక్స్ బాక్స్లోకి కొన్ని ఇప్పుడు చిప్స్ అలాంటివి పెడితే వాళ్ళకు తిన్న ఎనర్జీ ఉండదు మళ్ళీ మధ్యాహ్నం నేను మెయిన్గా హాఫ్ డే స్కూల్స్ అప్పుడు ఇది పెడతాను ఫుల్ డే స్కూల్స్ అప్పుడు నేను లంచ్ బాక్స్లో అస్సలు పెట్టాను తినడానికి మాత్రమే పెడతాను హాఫ్ డే స్కూల్స్ అప్పుడు ఏంటి వాళ్ళకు ఇంటికి వచ్చే వరకు లంచ్ వరకు చాలా టైం అవుతుంది కాబట్టి టెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఇవి తిన్నారు అంటే వాళ్ళ ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళకి ఆకలేదన్నమాట అండ్ ఎగ్ కూడా చాలా ఎనర్జీ కదా ప్రోటీన్స్ కదా అండ్ వెజిటేబుల్స్ కూడా నేను చాలా మిక్స్ చేసేస్తాను ఇలా కాలిన తర్వాత చపాతి ఆల్రెడీ నేను కాల్చుకున్నది ఉంది కదా దాన్ని వేసేసి బాగా ఎందుకు అలా చేస్తున్నాను అంటే కింది సైడు మంచిగా మనకి ఫ్రై అవ్వాలి కదా సో అలా అనమాట చపాతి అలా పెనం మీద ఆమ్లెట్ మీద వేస్తే ఏంటంటే ఆమ్లెట్ అనేది స్టిక్ అవుతుంది లేకపోతే ఆమ్లెట్ స్టిక్ అవ్వదు వాళ్ళు తినేటప్పుడు అది సపరేట్ అయిపోతుంది ఆమ్లెట్ అండ్ చపాతి సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని కొద్దిసేపు పెనం మీద ఆమ్లెట్ మీద చపాతి వేసి ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా నేను రొటేట్ చేసేస్తున్నాను రోటేట్ చేసిన తర్వాత దీన్ని మనము రోల్ చేసుకోవడమే కానీ వెంటనే రోల్ చేయకుండా నేను మీకు చూపించడం కోసం వెంటనే రోల్ చేశాను కానీ కొంచెం ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత రోల్ చేయండి లేదు అంటే చపాతి మెత్తగా అయిపోతుంది ఇలా చల్లారింది చల్లారిన తర్వాత నేను రోల్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా కూడా అది మెత్తగా అవ్వదు ఇంకోటి చపాతి మీద మీరు నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు కాకపోతే నేను స్నాక్స్ బాక్స్లో పెట్టేటప్పుడు నెయ్యి వేయను ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు చేతికి ఆయిల్ ఆయిల్ అంటుకుంటుంది అంటారు సో ఇంట్లో తినేటప్పుడు నేను ఇవి వేస్తాను అక్కడికి వెళ్ళేటప్పుడు మన ఆమ్లెట్ మీదనే ఆయిల్ వేసి కాలుస్తాను అనమాట ఇదండి ఇలా మీరు ఈజీగా ఇంట్లో చేసుకొని పిల్లలకి ఇష్టంగా చేసి పెట్టవచ్చు సో మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది స్నాక్స్ మీరు కూడా చేస్తారా అనేది కమెంట్ చేయండి